శ్రీచక్రం వర్చనతో మనగింత సిరి పండురా, మనగింత సిరి పండురా. రంగురంగులగి లోకం డప్పుకు లోకం దాసోగం, మనిషి అంటే మని కాదురా. జీవితం అంటే డబ్బే కాదు, సాటి మనిషికి సాయం చేసే గుణముంటే చాలురా. రంగురంగులగి లోకం డప్పుకు లోకం దాసోగం, మనిషి అంటే మని కాదురా. జీవితం అంటే డబ్బే కాదు, సాటి మనిషికి సాయం చేసే గుణముంటే చాలురా. డబ్బు డబ్బు డబ్బుకు లోకం దాసోహం, దాసోహం దాసోహం. కన్ను కుట్టు వారలకు కంటి తుడుపు నీవైతే, కన్ను కుట్టు వారలకు కంటి తుడుపు నీవైతే, అందరిలో ఒక్కడిగా అందరికీ దైవంగా, అందరిలో ఒక్కడిగా అందరికీ దైవంగా. చిరకాలం చిగురించే మానవత్వ వృక్షముగా, చిరకాలం చిగురించే మానవత్వ వృక్షముగా. మంచి మనసే విరజిల్లు సిరితోనే విలసిల్లు, మంచి మనసే విరజిల్లు సిరితోనే విలసిల్లు. డబ్బు డబ్బు డబ్బుకు లోకం దాసోహం, దాసోహం దాసోహం దాసోహం. అంజలి అంజలి అమ్మని తీసుకురా. తీసుకొస్తున్నానండి.
నమస్కారం అండి. నమస్కారం మాస్టర్ గారు. దండలు తీసుకొచ్చి చిన్న కుమారుడు పెద్ద కుమారుడు కూడా తల్లిదండ్రులకు ఇవ్వవలసిందిగా చెబుతున్నాను. మీరిద్దరు ఉభయలు కూడా పెద్దవారు దండలు మార్చుకోవాల్సిందిగా చెబుతున్నాను. మీ షష్ఠపూర్తి మహోత్సవం 60 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఈ విధంగా షష్ఠపూర్తి చేసుకుంటారు కాబట్టి షష్టిపుట్టి శుభాకాంక్షలు అత్తయ్య. థ్యాంక్ యూ. ఆయుష్మాన్ భవ. సంతోషంగా ఉంటాను. ఆయుష్మాన్ దీర్ఘ సుమంగళి అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా. చల్లగా ఉండమ్మా. లేమ్మా. నాన్న చెన్నై నుంచి స్వీట్స్ తీసుకొచ్చాను పిల్లలకి. హాయ్ బావా. హాయ్ చరణ్. ఎట్లా ఉన్నావు? సూపర్ బావా. నీకేం తప్ప? మామగారికి అత్తగారికి నమస్తే. షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. నన్ను ఆశీర్వదించండి. 10 కాలాల పాటు సంతోషంగా ఉండండి బాబు. మనమంతా కలిస్తేనే పండగ వాతావరణం అనిపిస్తుంది. అవునరా. చూడు, ఏ సంక్రాంతి పండుగ దసరా పండుగలా ఉంది గాని నాన్నగారి షష్ఠి పూర్తిలా కనిపిస్తుందా? సిద్ధు, సిద్ధు, సిద్ధు. ఏమండి, పిల్లలు కనిపిస్తే లోపలికి పంపించండి, రెడీ చేయాలి. సరే అనిత. ఏంటండి, కాఫీయా? అక్కే చేస్తుంది, 5 నిమిషాలు అయిపోతుంది. అబ్బా, కాఫీ కాదనిత, పూజ సామాగ్రి అవి రెడీ చేయి. సరే, నేను అవి చూసుకుంటాను. అవును, బిజినెస్ అది ఎలా ఉందనయ్య? ఏముందిరా, సాఫ్ట్వేర్ బూమ్ పడిపోవడంతో రియల్ ఎస్టేట్ కొంచెం డల్ గా ఉంది. పెళ్లి కాదు నాన్న, ఈరోజు తాతయ్యకి షష్ఠి పూర్తి. అంటే ఏంటి పెద్ద నాన్న? అంటే తాతయ్యకి ఈరోజు 60వ పుట్టినరోజు అన్నమాట. ఓహో, తాతయ్య హ్యాపీ బర్త్డేనా? అంటే కేక్ కట్ చేస్తారా? ఇక్కడ అలా కేక్ కట్ చేయరు నాన్న. చూడు, నీకోసం ఎన్ని స్వీట్స్ తెచ్చారు. ఒరే, నేను నీకోసమే వెతుకుతున్నాను రా, రెడీ అవుదు పద. నేను రానమ్మా. రెడీ అవుదు గాని రారా. ఆల్రెడీ నన్ను పెద్దమ్మ రెడీ చేసింది. అవునా? అయితే సరే. బావగారు, మీకేమైనా కాఫీ పంపించమంటారా? వద్దులే అమ్మా, మీ పనిలో మీరు బిజీగా ఉన్నారు కదా. అదేం లేదులే బావగారు, ఇప్పుడే పంపిస్తాను, నువ్వు రారా. ఇప్పటికీ మనందరినీ చూసి చుట్టాలందరూ గర్వంగా చెప్పుకుంటున్నారనయ్య. ప్రేమ ఆప్యాయతలకు పుట్టిల్ రామణిల్లు అందరూ ఒకరికోసం మరొకరు ఆలోచించే వాళ్లే కదరా. మీలాంటి తమ్ముళ్ళు, పార్వతీ పరమేశ్వరు లాంటి అమ్మా నాన్న, మరదళ్ళు, పిల్లలు ఇవన్నీ చూసి మీ ఇంట్లో మెంబర్ కాలేదని బాధపడతారా మా ఫ్రెండ్స్ అందరూ. ఇంతకన్నా స్వర్గం ఇంకెక్కడుంటుందన్నయ్య. ముందు నేల మీద ఇద్దరు చెంచాగాలి, బాడీ మసాజింగ్ విత్ లేడీ,
మధ్యలో మీరు. విలన్ సెటప్ బాగానే ఉంది కానీ ముఖంలో క్రూరత్వం ఏది? ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఫేస్ ఏంటి బస్? ఏహే, విలన్లో అలా ఉండడం నాకు నచ్చలేదు. మీరు మెయిన్ విలన్ అండి. స్వామిలోనిలా చిరునవ్వు నవ్వకూడదు, విలన్లా భయంకరంగా నవ్వాలి. అరే తౌడు బాసు, నవ్విన ప్రతి ఓడు విలన్ కాడు, ఏడ్చిన ప్రతి ఓడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాడు. నేల మీద కూర్చోవాలని మాత్రం అసిస్టెంట్లు అవుతాం. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పండి. మ్యాటర్ ఏంట్రా? మీ ఎదురుగా ఉన్న ఇంట్లో ఏం జరుగుతుంది? పురుషోత్తం రావు గారింట్లోనా? అవును, మీ మేనమామ ఇంట్లోనే. ముసలోడు ముసలోడు అయ్యాడని షష్టి పూర్తి చేసుకుంటున్నారా? అక్కడ మీ ప్రత్యర్థి షష్టి పూర్తి చేసుకుంటుంటే మీరు ఇక్కడ కూల్గా కూర్చొని బాడీ మసాజ్ చేయించుకుంటూ చెస్ బోర్డ్ ముందు కూర్చున్న విశ్వనాథ ఆనందలా ఆలోచిస్తున్నారా? నన్నేం చేయమంటావురా? మా అమ్మకు అన్నే అయినా నాకు మామ కాలేదురా ఆ పురుషోత్తం రావు. డైలాగ్లో క్లారిటీ లేదండి. మా అమ్మకు ఆస్తి ఇవ్వలేదురా. ఇచ్చాడు కానీ మీ బాబు, అదే మీ ఫాదర్, ఊళ్ళో కోళ్లకు సిటీలో గుర్రాలకు పందాలు కాసేసి మొత్తం పోగొట్టాడు. నెక్స్ట్. కనీసం నాకైనా అతని కూతుర్నిచ్చి పెళ్లి చేసుంటే హాయిగా ఉండేవాణ్ణి. ఆ ప్రభను నాకిమ్మంటే ఇవ్వలేదురా. ఎలాగిస్తారండి? మీ పిచ్చిగాని జీన్స్ ఒకటైతే జిరాక్స్ మరొకటి ఎలా అవుతుంది? మీ బాబు కంటే మీకే బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ. రే తౌడు. అదండి, సరిగ్గా మీరు విలన్ లా ఇలానే అరవాలి. ఆ పురుషోత్తం గాన్ని ఏమీ చేయలేకపోతున్నాం రా, నా పగ తీరడం లేదు. మీకేం తెలుసురా నా బాధ? బాగా చెప్పారు. మీ ఆస్తి ఐస్ క్రీమ్లా కరిగిపోతుంది, మీ వయసు రోజు రోజుకి పెరిగిపోతుంది, మీరు మాత్రం ఏం చేయరు. ఏం చేయాలరా? ఆ పురుషోత్తం గాని ఇంట్లో ఎవ్వరూ మన వైపు రారు. వాళ్ళు రాకపోతే మనమే వెళ్ళాలండి. విభజించు పాలించు అనే రూల్ని పాటించాలి. నీ మొహం. ఆ ఇంట్లో అందరూ డిసిప్లిన్ గా ఉంటారు. ఒకరికి కష్టం వస్తే అందరూ బాధపడతారు. వాళ్ళని విడదీయలేంరా. దాన్నే పెంపకం అంటారు. మీరు ఇలాగే మసాజు, మందు సెటప్పు, చేతిలో చికెన్ పీస్, మీ కాళ్ళ కింద పెంపుడు డాగ్స్లో మేము, ఇలా ఎంతకాలం అండి? కాలం కలిసి రావాలరా, అప్పుడు చూపిస్తాను ఈ భూపతి అంటే ఏంటో. అప్పుడేముంటుందని భూములన్నీ అమ్ముకుంటారు, పేరుకే భూపతి. నిజానికి మీరు భిక్షపతి అవుతారు. చంపేస్తా. మీకు ఇలానే ఇలానే కోపం రావాలని ఇన్స్పిరేషన్ కోసం ఇలా మాట్లాడుతున్నాం బాస్. బాస్, ఇంతకే పురుషోత్తం గారింట్లో ఏం జరుగుతుంది బాస్? ఇంకేం జరుగుతుందిరా, దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. సరే, నువ్వు ఈసారి తీసుకో. నువ్వు తీసుకో. నువ్వు ఈసారి తీసుకో. షష్టిపూర్తి సందర్భంగా ఆడంబరాలు ఆర్భాటాలు ఇష్టం లేకే ఇలా సింపుల్గా ముగించేశాను. విఠల్ చెప్పండి. నాన్నగారు, తరతరాలుగా మన సూర్యతేజ వంశం వారు ఇలా దాన ధర్మాలు చేస్తూనే వస్తున్నారు. అవును నాన్నగారు. విఠల్, ఇదిగో ఇది ఆ దీనానాథ్ గారి అనాథాశ్రమానికి అందించు. అలాగే. చరణ్, మీ ఫ్రెండ్ ఎవరో స్కూల్ కట్టిస్తూ పాపం మధ్యలోనే డబ్బు లేక ఆపేశాడటగా. అవును నాన్నగారు. అలాంటి మంచి పని చేసే వాళ్ళను ప్రోత్సహించాలి. 1,00,000 రూపాయలు సరిపోతాయా? సరిపోతాయి నాన్నగారు. విఠల్ నాన్నగారు, మన మామిడిపాలెం ఊళ్ళో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారట, ఈ చెక్కు వారికి అందించు. అలాగే. ఈరోజే అందేలా ఏర్పాటు చేయి. అలాగే నాన్నగారు.
వదినా, ఈ శారీ నాకు చాలా బాగుంటుంది కదా. మామగారు, ఒక చిన్న మాట. మామగారు, ఒక చిన్న మాట. చెప్పమ్మా. మా ఇంటి దగ్గర ఒక స్త్రీ సంక్షేమ సంఘం ఉంది, వాటికి సరైన నిధులు లేవు. అవునా, చెప్పమ్మా, ఎంతిమ్మంటావు? ఓ 100,000 పైగా ఇస్తే బాగుంటుంది మామయ్య గారు. 100,000 రూపాయలేం సరిపోతాయమ్మా, 150,000 రాసిస్తాను, తీసుకెళ్ళు. సరే మామయ్య గారు. చెక్కు నీ పేరు మీద రాశాను, క్యాష్ చేసి వాళ్ళకి అందజేయి. అలాగే మావయ్య గారు. ఏం నువ్వు చేసిన పని? నేనేం చేశాను? మా నాన్నగారితో చెప్పి చెక్ రాయించుకున్నావు. అసలు మన ఇంటి దగ్గర ఆశ్రమం ఉందా? ఎక్కడా లేదు. మరి వాళ్ళకి వీళ్ళకి దాన ధర్మాలు చేస్తున్నారు మీ నాన్న, అందుకే ఒక రాయి వేసి చూసా, తగిలింది. మీ మొహం నాన్నగారిని మోసం చేయొచ్చా? ఇది మీ సొమ్మే కదండి, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకిస్తే లేని బాధ, నాకిస్తే ఏంటి? నోర్మయ్య, ఈ డబ్బు కక్కుర్తి రోజు రోజుగా ఎక్కువైపోతుంది. ఈ డబ్బుతో నేనేం బంగారు నగలు కొనుక్కోలేని, మన అబ్బాయి చదువులకు వాటికి ఉపయోగపడతాయి కదా. ఆ విషయమే చెప్పి డైరెక్ట్ గా డబ్బు అడగచ్చు కదా. బాగుంది, అలా అడిగితే 10,000 పాతిక వేలు ఇస్తారు, కానీ 100,000 ఇవ్వరు కదా. నువ్వు మా నాన్నగారిని మోసం చేశావు, ఆయన నమ్మకాన్ని మోసం చేశావు. అసలు మీకు లౌక్యమే తెలియదండి, లక్ష్మీదేవి ఏ రూపంలో వస్తుంది, వచ్చినప్పుడు ఎందుకు కాదనాలి? రేపు మా నాన్నగారికి విషయం తెలిస్తే మనం మొహం చూపించలేం. ఎలా తెలుస్తుందండి? ఈ విషయం మీకు నాకు తప్ప ఎవరికి తెలియదు కదా. ఇప్పుడే వెళ్ళి నాన్నగారిగా చెక్ ఇచ్చేసిరా, లేకపోతే నాన్నగారిని చూసినప్పుడల్లా ఆయన మోసం చేశామని గిల్టీ ఫీలింగ్ నాలో ఉంటుంది. మీ ఫీలింగ్స్ మీవే, కానీ ఎదుటి వారి ఫీలింగ్స్ పట్టించుకోరా. ఏంటి పట్టించుకోలేది? అనామకులకు దారినపోయే దానయ్యలకు దానమిచ్చే సొమ్మేగా. షట్ అప్. మా నాన్నగారి గొప్పతనం గురించి నీకేం తెలుసు? మొన్న మీ నాన్నగారి హార్ట్ ఆపరేషన్ ఎలా జరిగింది అనుకున్నావు? మా నాన్నగారి ఫ్రెండ్ డబ్బులు ఇచ్చారు కదా. ఆ డబ్బులు మా నాన్నగారే ఇచ్చారు. అందరికీ తెలిస్తే మీకు చిన్నతనం అవుతుందని ఈ పరువు కోసం నాన్న తన పేరు చెప్పుకోలేదు. అంతటి గొప్ప మనసు మా నాన్నది, ఆయన చేసే దాన ధర్మాలు ఆయనకు పేరు తేవాలని కాదు, తెలిసి ఇది చేస్తున్నారు, తెలియక ఎన్నో దానాలు చేశారు. ఆ పుణ్యం తన పిల్లలకు, మనవళ్లకు, మనవరాళ్లకు అందరికీ వస్తుందనుకుంటారు. మా నాన్న దేవుడు తెలుసా, అలాంటి మంచి మనుషులు మోసం చేయడం నీ కుసంస్కారానికి నిదర్శనం. నన్ను క్షమించండి, ఏదో కక్కుర్తి పడ్డాను. ఇప్పుడే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతాను. వద్దులే అనిత, ఆ చెక్కుతో పాటే నీ డబ్బు కక్కుర్తి కూడా ముక్కలైపోతే చాలు. ఈ 2-3 రోజులు కస్టమర్స్కి సైట్ చూపించడం నువ్వే చూసుకో, నేను రాలేను. అలాంటిదేమీ లేదు, ఆరోగ్యం బాగానే ఉంది, ఇంట్లో అందరం కలిసాం, ఎన్ని ఫ్లాట్లు అమ్మినా గానీ ఈ ఆనందం రాదు కదా. అలాగే అలాగే, కస్టమర్స్ని జాగ్రత్తగా చూసుకో, రియల్ ఎస్టేట్ భూమి అసలే బాగాలేదు, ఏదైనా అర్జెంట్ ఉంటే ఫోన్ చేయి. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, బాయ్ ఉంటాను. అయ్యో మాట్లాడనే, పర్లేదు. పర్లేదులేరా, మనకన్నా ఈ బిజినెస్ డబ్బులు ముఖ్యమా? అవునన్నయ్య. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ప్రేమానురాగాలు ఉన్న కుటుంబం ఉంటుందని పెళ్లికి ముందు నేను అనుకోలేదు బావగారు. ఇదంతా నాన్నగారి గొప్పతనమ్మా, పిల్లల పెంపకం ఆయన్ని చూసే నేర్చుకోవాలి. అవునంత, మనకేదైనా చెప్పే ముందు నాన్నగారు తను ఆచరించిన తర్వాతే చెప్తారు. నాన్నగారికేమో పెద్ద ఉద్యోగం చేయాలని ఉంది, నాకేమో బిజినెస్ ఇంట్రెస్ట్, అందుకేనేమో చదువులు కూడా అంతంత మాత్రమే అబ్బాయి. ఆ విషయం ఇప్పుడెందుకనయ్యా, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా నీలాగా సంపాదించగలడా? అవును బావగారు, మీ డిసిప్లిన్, మీ ప్రెజెంటేషన్, ఆ డెడికేషన్ ఇంకెవరికీ ఉండవు. అన్నయ్యలో కనీసం పీజీ చేయలేకపోయానన్న బాధ మిగిలిపోయిందంత. ఆ లోటును తేజ ద్వారా తెచ్చుకోండి బావగారు. గుడ్ సజెషన్ అనిత. థ్యాంక్స్ చరణ్. అనిత చెప్పింది నిజమన్నయ్యా, తేజను నీ ఊహలకు అందని రేంజ్కి నేను తీసుకెళ్తాను. తేజ చదువు కెరీర్ విషయం మాకు వదిలిపెట్టండి బావగారు. సంతోషమమ్మా, ఆ రోజుల్లో నేను చదవకపోయినా అప్పట్లో తమ్ముడికి వచ్చిన మార్కులు మెడల్స్ చూసి నేను మురిసిపోయేవాణ్ణి. అనిత, నీకు విషయం తెలుసా, అన్నయ్యనెవరైనా తనకెంతమంది పిల్లలని అడిగితే మన పిల్లలతో సహా కలిపి చెప్తాడు.
అది ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. అలాంటిదేం లేదమ్మా, ఈ ఇంట్లో వాళ్ళకి స్వార్థం అనేదే లేదు. అలాగే ఈ ఇంటికి కోడలుగా వచ్చిన వాళ్ళకి అలాంటి సుగుణాలే ఉన్నాయి. ఇదంతా ఆ అమ్మవారి దయనయ్య. అవును చరణ్, డబ్బు ధనం ఈరోజు ఉండొచ్చు రేపోవచ్చు, కానీ ఈ ఇంట్లోని ప్రేమలు మాత్రం ఎప్పటికీ ఇలానే ఉంటాయి, ఉండాలి కూడా. అవునన్నయ్య, నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఈ బంధాలు తరతరాల వరకు ఇలాగే ఉండాలని ఆశిద్దాం బావగారు. అవునమ్మా, చిన్నతమ్ముడు హరి కూడా తన ప్రేమను అందరిలా దాచకుండా అమ్మా నాన్నలకు ధైర్యంగా చెప్పాడు. అవునీత, ఇలా తను ప్రేమించే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు. అవునండి, పైగా హరి సెలక్షన్ కూడా చాలా సూపర్. చందన చాలా చలాకీ అమ్మాయి. అప్పుడే అమ్మాయి మనంటూ కలిసిపోయింది అన్నయ్య. ఇకపోతే నటరాజ్ బాబు విషయం ఒకటే మిగిలిపోయింది. ఆ జ్యోతిష్యాన్ని వదిలించి ఏదైనా బిజినెస్ పెట్టిద్దామని నాన్నగారి ఆలోచన. చూద్దాం, త్వరలోనే అది పూర్తవుతుంది. మామయ్య. ఏంట్రా? ఇదంతా నీ వల్ల జరిగింది. అదేట్రా, మధ్యలో నేనే చేశాను. ఇప్పుడు నేను నాన్న షష్ఠి పూర్తికి ఇంటికి వెళ్తుంటే ఇద్దరం వెళ్దాం రారా అన్నావు, వచ్చాను. ఇప్పుడు ఏం జరిగింది? రే, నా వెహికల్ మధ్యలో ఆగిపోయిందిరా, దాన్ని నేనేం చేయను చెప్పు. నువ్వు ఎన్నో చెప్పు మామయ్య, నాన్న షష్ఠి పూర్తిలో నేను లేననదే ఊహించుకోలేకపోతున్నాను. రే, రేపు పొద్దునకల్లా అక్కడ ఉంటావురా. ఈ రాత్రి అయితే అడవిలోనే ఉన్నాం కదా మామయ్య. ఈ అడవి నీకు కొత్త ఏమోరా, ఫారెస్ట్ ఆఫీసర్గా నాకేం కొత్త కాదు. రే, అంతా మన మంచి కనుకోరా. ఏ మంచి మామయ్య, అక్కడ అమ్మ నాన్న షష్ఠి పూర్తి చీరలో కూర్చుంటారు. అక్క, బాబా, పెద్దన్నయ్య పెద్దోదిన, చిన్నన్నయ్య చిన్నోదిన, పిల్లలందరూ ఉంటారు. అందరూ పార్టీని ఎంజాయ్ చేస్తుంటారు. నిన్ను ఒక్కనే మామయ్య మిస్ అయింది. ఆపరా. పది లక్షలు ఇస్తే మా అసిస్టెంట్స్ కి సాలరీస్ ఇచ్చుకుంటాను. పది లక్షలు కాదు, పది రూపాయలు కాదు, పది పైసలు కూడా ఇవ్వను. సిరినీరుతో ఉంటేనేమి మనసు వక్రమైతే, చిరకాలపు మిత్రులు కూడా అందకుండా పోతారు. అన్నదములైననేమి ఆలుమగలు అయితేనేమి, అన్నదములైననేమి ఆలుమగలు అయితేనేమి, నడిమింటి సిరితోనే ఎక్కుతారు అందలము, నడిమింటి సిరితోనే ఎక్కుతారు అందలము. దానితోనే ఏర్పడును చెప్పలేని అంతరము, దానితోనే ఏర్పడును చెప్పలేని అంతరము.